శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం తులారాశి గురించి జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ తులారాశికి అత్యంత యోగకారకుడైనటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం దశమంలో ఉండడం విశేషం మీ తులగ్న వాళ్ళు చాలా డేరింగ్గా ఎక్కువ స్పీడ్గా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తారు ఎప్పుడు ఒక చోట నిలవడానికి అవకాశం ఉండదు అంటే మూవీస్ అయింది మీరు అంటే ఎక్కువ తిరగడానికి ప్రయాణాలు అంటే మీకు చాలా ఇష్టం తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి జ్ఞాపశక్తి అద్భుతం ఒక విషయం చెప్తే మీరు దాన్ని సాధించే వరకు నిద్రపోరు పట్టుదల ఎక్కువ పైగా ఎదుటి వాళ్ళకి సేవ చేసే తత్వం మీలో ఎక్కువ ఉంది అది అద్భుతమైన యోగం ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వలన ద్వితీయాధిపతి కూడా కుజుడు ఈ మీకు దశమ స్థానంలోను ఇరవై తారీఖు వరకు తర్వాత ఇరవై తారీఖు తర్వాత లాభస్థానంలోనూ రావడం వలన కుజుడు కేతువులా కేతువు కుజుడుగా యాక్ట్ చేసి మంచి ఫలితాలే ఇస్తాడు అంటే కేతువు యాక్చువల్గా ద్వితీయ భావంలో ఉంటే మంచి చేయుడు ఉచ్ఛలో ఉన్నాడు మంచి చేస్తాడు కానీ కుజుడు ఇచ్చే రిజల్ట్స్ కూడా కేతువే ఇస్తాడు సో కుజ కుజమానుడు కాబట్టి అంటే మీకు కుటుంబంలో ఎక్కువ తృప్తి సంతోషము కలతలు లేకుండా ఉండము బంధు ప్రీతి ఎక్కువగా ఉండము బంధువులతో ఎక్కువగా మాట్లాడడం కుటుంబ వృద్ధి కొంతమందికి గాయని గాయకులకి మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి మీకు అలాగే తృతీయ భావం మూడో భావం బాగుండడం వల్ల మూడో భావాధిపతి అయినటువంటి గురుడు పంచోభావంలో ఉండడం వల్ల యోగ యోగం అంటే మంచి చేస్తాడు అలాగే తృతీయ భావాన్ని రవి బుద్ధులు చూడడం వల్ల ధైర్యం ఆలోచన సరళి జీవన విధానం స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది మీకు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను ఉన్నాను అనే భరోసా ఎదుటి వాళ్ళకి మీరు ఇవ్వడంలో మీరు ముందుంటారు శౌర్యం ఎక్కువ ప్రతి పని అందు పట్టుదల ఖచ్చితంగా చేసి తీరుతారు అద్భుతంగా రాణిస్తారు ఇంకా ఫోర్త్ భావాలు ప్రతి ఫోర్త్ భావంలో ఉండడం వల్ల శని అత్యంత యోగకారుకుడు మాత్రం కాదు కానీ మంచి చేస్తారు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల కొద్దిపాటి మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ స్థానంలో ఉన్న శని అత్యంత బలవంతుడు కొంతమందికి పాపులు పాప స్థానంలో బలవంతులు అవుతారు ఈ మీ లగ్నానికి మీ లగ్నానికి కూడా దృష్టి ఉండడం లగ్నం అంటే మీ రాశికి తులారాశికి రాశికి గురు దృష్టి దృష్టి కూడా ఉండడం వల్ల బలమైన గురుడు బలమైన సుఖుడు ఉండడం వలన మీకు తలచిన కార్యక్రమాలు తలచినట్టుగా సక్సెస్ చేయగలుగుతారు అది మీకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం శని భావం భావంలో ఉండడం వలన మదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది అంటే ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి మీరు మీ పిల్లలు మీరు చదువు అంటే మీ రాశిలో ఉన్న తులారాసులో ఉన్నటువంటి పిల్లలకి మంచి అభివృద్ధులు వస్తాయి చక్కటి సౌఖ్యం కలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్గా రాణిస్తారు కొంతమందికి గృహ సౌఖ్యము బాగుంటుంది తర్వాత వాళ్ళు వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహనాలు రావడానికి అవకాశం ఉంది గృహ సౌఖ్యం ఉంది అంటే నూతన గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులు కూడా మంచి పంట రావడానికి అవకాశం ఉంది శని వలన సో ఈ ఫోర్త్ భావం చాలా బాగుంది ఇంకా పంచమ స్థానానికి వస్తే పంచమ స్థానంలో గురుడు ఉండడం వలన పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సంతాన యోగం ఉందని చెప్పవచ్చు సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలు దిరద్రి ప్రమార్ధమానం చెందుతూ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఫీల్డ్స్లో అంటే వాళ్ళ వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ సెటిల్ అవ్వడానికి మీకు మంచి పేరు తేవడానికి కూడా అవకాశం ఉంది పంచమ స్థానం బలం పూర్వజన్మ సుకృ సుకృతం బ్రహ్మాండంగా ఉంటుంది కొంతమందికి అయితే ఈ సంగీతం సాహిత్యం నృత్య కళాకారులు ఉంటారు కదా అంటే కొరియోగ్రాఫర్సు మ్యూజిషియన్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెల బాగుంది అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మీ సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి తొలాలగ్నం వాళ్ళకి సినీ ఫీల్డ్ వాళ్ళకు కూడా గురుబలం వలన సక్సెస్ చేస్తారండి బాగా మీకు మంచి అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి ఆ దాంట్లో సినీ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు కానీ వాళ్ళు పనిచేసే కొత్త కొత్త అవకాశాలు వెతికే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ ఫీల్డ్లో అలాగే మీరు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది మీ పంచమభావం గురుడు బాగుండడం మంత్ర మంత్రసిద్ధి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది అంటే మీరు కొంతమంది మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్నప్పటికీ వాళ్ళకి మార్పులు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా సిక్స్త్ హౌస్ లార్డ్ గురుడు అవ్వడం వలన సిక్స్త్ హౌస్కి గురుడు అవ్వడం వలన గురువుడు పంచమ స్థానంలో ఉండడం వలన అంటే మీకు రుణ బాధలు తక్కువగా ఉంటాయి తర్వాత మీకు శత్రు బాధలు కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది రుణాలు చేస్తారు కానీ అది తక్కువగా ఉంటాయి త్వరలో త్వరగా తీర్చడానికి మీకు దాని ఉన్నాయి అలాగే శత్రువుల బాధ కూడా మీకు చాలా తక్కువగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులు అవుతారు మీ మేనమామూలు కూడా చాలా బాగుంటారు కొంతమందికి అయితే దాస దాసదాసీ జనము మీ ఇంట్లో ఉండడానికి కొంతమంది లగ్నాల ప్రకారం మనం చూస్తాము ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మీకు ఫాలోయర్స్ ఇంట్లో బయట కూడా మంచి కోరే వాళ్ళు మీకు ఎక్కువగా ఉంటారు ఇంకా సప్తభావం వద్దాం సప్త భావాధిపతి కుజుడు ప్రస్తుతం కొంత కొంతవరకు అంటే ఇరవై తారీఖు వరకు నీచిలో ఉన్నాడు అంటే పరమ నీచిలోకి వస్తాడు దశమ భావంలో అంటే సప్తమ భావంలో అధిపతి అయినటువంటి కుజుడు వ్యాపార రంగంలో వాళ్ళకి అద్భుతమైన యోగ కార్యక్రమం మాత్రం కాదు ఎందుకంటే వాళ్ళ వ్యాపారంలో నష్టం రావడానికి వ్యాపార అభివృద్ధి కలగకుండా ఉండడానికి మాత్రం ఉంటుంది కానీ భార్య భర్తల మధ్య విషయంలో కొద్దిగా సఖ్యత లోపించడం చికాకు కోపం మనస్పర్ధలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే మిమ్మల్ని భయపడుతున్నట్టు కాదు కానీ తాత్కాలికంగా ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఇరవై తారీఖు తర్వాత నుంచి సింహరాశిలోకి అంటే మీకు అత్యంత ఇష్టమైనటువంటి లాభస్థానం అయినటువంటి సింహరాశిలోకి కుజుడు రావడం మీ లగ్న పెద్ద దశమస్థానం ఉండడం వలన అప్పటి నుంచి మీకు యోగం కలగబోతుంది అంటే ఇరవై తారీఖు నుంచి అంటే జూలై నెల ఇరవై తారీఖు నుంచి మీ తులారాశి వాళ్ళకి తులాలగ్నం తులారాశి వాళ్ళకి కూడా మంచి జరగబోతుంది అంటే భార్య మూలకంగా అభివృద్ధి వ్యాపారాల్లో అభివృద్ధి సక్సెస్ఫుల్గా అంటే వ్యాపారంలో అభివృద్ధితో పాటు డబ్బులు ధనాదాయం భార్య వలన భర్తకి భర్త వలన భార్య కూడా ధనాదాయం అదృష్టం ఇరవై తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి తోడవుతాను ఇంకా స్థానంలో రాహు అండి స్థానంలో రా స్థానంలో రాహు అత్యంత అత్యంత యోగకారుడు మాత్రం కాదు ఎందుకంటే అష్టమంలో రాహు మంచివాడు కాదు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మెడిసిన్స్ వాడడానికి వాడడానికి అవకాశం ఉంటుంది కానీ మీ అష్టమాధిపతి అయినటువంటి వాటి శుక్రుడు మాత్రం మీకు దశమ స్థానంలో ఉండడం కుజుడితో కలిసి ఉండడం వలన యోగించడానికి అవకాశం ఉంది దశమంలో ఉండడం వల్ల అంటే మంచి మంచి కార్యక్రమాలు చేయడం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఉద్యోగంలో కూడా అభివృద్ధి కలవడం జరుగుతుంది ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు నుంచి శుక్రుడు మీ రాసి అధిపతి శుక్రుడు లాభంలో ఉండడం వలన విశేషమైన యోగం ఇంకా అష్టమ స్థానం తర్వాత నైతు భావంలోకి వస్తే రవి బుధులు ఉన్నారు రవి బుధులకి గురుదృష్టి ఒక యోగం ఎవరికైతే రవి బుధుల బుధాదిత్య యోగం కలిగి గురుదృష్టి ఉంటుందో వాళ్ళు విద్య విద్య కోసము అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము దూర ప్రాంత ప్రయాణాలు చేయడము మంచి మంచి అవకాశాలు రావడము అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి ఈ దూర ప్రాంతాలు కాకుండా లోకల్గా కొన్ని కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళడం మంచి భవిష్యత్తు కలగడం మినిస్టర్స్కి మినిస్టర్స్ పదవులు రావడము ఎందుకంటే నైన్త్ భావం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నైన్త్ భావం స్పోర్ట్స్ రంగంలో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అభివృద్ధికరంగా ఉంటుంది మీ పిత్రార్జితం పిత్రుల యొక్క అంటే తండ్రి యొక్క ఆస్తిపాస్తులు కానీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కానీ చాలా బాగుంటుంది మీరు కొంతమంది పీఠాధిపతులు కలుస్తూ ఉంటారు గురుసేవలు చేసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు యొక్క సేవలు కూడా ఉంటే మంచి అభివృద్ధి కలుగుతుందండి కొంతమంది మీలో కొంతమందికి గుర్రాలు అంటే ఇష్టం ఆ గుర్రాలు కూడా సారీ చేయడం కూడా కొంతమందికి లగ్నం రీచ్ ప్రకారం అవకాశం ఉంది భావం చాలా చాలా బాగుంది భావం బాగుండడం వలన మీకు ఫైనాన్షియల్గా చాలా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి ఫారిన్ కంట్రీస్ యోగం యోగం కలుగుతుంది కొంతమంది వ్యాపారస్తులకి గవర్నమెంట్ వ్యాపారస్తులైన అవ్వచ్చు ప్రైవేట్ రంగంలో వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా బాగుంటుంది అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని వ్యాపారస్తులు కూడా అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆయిల్ అండ్ ఆయిల్ గ్యాస్ కమిషన్ వాళ్ళకి కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నైన్త్ భావంలో నైన్త్ హౌస్ లాడ్ ఉండడం వలన రవితో కలిసి గురు దృష్టి ఉండడం వలన మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది లాభాలు గడించి తీరుతారు అంత యోగవంతమైన కాలం అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరడము అలాగే మీకు మీకు పెళ్లి త్వరగా కుదిరి మ్యారేజ్ అయిపోవడానికి అవకాశాలు మ్యారేజ్ రీచ్ కూడా ఖర్చులు పెట్టే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి ఇంకా దశమ స్థానంలో కుజ కుజుడు శుక్రుడు ఉండడం వలన కుజశుక్రుల కాంబినేషన్ వల్ల మీకు ఏమవుతుందంటే ఉద్యోగంలో దినదిన ప్రవర్ధమానం నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది క్రమేపీ మీరు నైన్త్ టెన్త్ హౌస్లో బ్రహ్మాండంగా ఉంటుంది టెన్త్ హౌస్ లాడ్ కూడా మంచివాడు కాబట్టి కుజుసుక్కుల కాంబినేషను అంత మంచిది కాకపోయినా శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం కష్టపడి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు అంటే సివిల్ సర్వీసెస్ కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ సర్వీసెస్ రాసిన వాళ్ళకి చాలా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అందరు కూడా అందరికీ కూడా కష్టపడి చదివితే నైన్త్ భావం బాగుంది కాబట్టి సక్సెస్ఫుల్గా ఉంటారు భావం కూడా కుజుడు ఉండడం వలన నీచ స్థితిలో ఉండడం వల్ల ఉండడం వలన అది మీకు కొంత ఇబ్బంది కలుగుతుంది శుక్రుడు కూడా చేరడం వల్ల మీరు అగ్నాధిపతి కూడా చేరడం వల్ల కుజబలం ఉండి ఉద్యోగంలో అంచెలంచరుగా మీరు పైకి రావడానికి అవకాశం ఉంది శని దృష్టి వల్ల ఏమవుతుందంటే ఆ అవకాశాలు అనేది నెమ్మదిగా చేస్తాడు కొంతమందికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అది మీకు ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది మీకు రావాల్సిన సంపద కూడా నెమ్మదిగా రావడం జరుగుతుంది అది కొంతమంది ఇబ్బందికి రావడానికి అవకాశం ఉంది భావంలో కుజుడు ఉండి దశమ స్థానానికి శని దృష్టి ఉంది పక్కన శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చాలా పదవులు రావడానికి అవకాశం ఉంది వాళ్ళ మాత్రం అభివృద్ధి చెందుతారు వాళ్ళ వాయిస్ కూడా అంటే వాళ్ళ మాట వినాలనే తత్వం మన అందరికీ ఉంటుంది అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి అలాగే దశమభావంలో కాకుండా పదకొండో భావంలో కుజశుక్కులు కుజశుక్కులు దశ నుంచి లాభస్థానంలోకి ఇరవయో తారీఖు నుంచి అంటే పదకొండు పదకొండవ హౌస్లోకి అంటే మీ సింహరాశిలోకి పదకొండవ భావంలోకి ఇరవయో తారీఖు నుంచి రావడం వల్ల వాళ్ళు మంచి చేస్తారు ద్వితీయ సప్తమాధిపతులు బాగున్నారు కాబట్టి వ్యాపారంగా అభివృద్ధి భార్య భర్తల మధ్య విజయంలో సఖ్యత దినదిన ప్రవర్ధమానం అవడం ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా కూడా అభివృద్ధి కలగడం సింహరాశిలో ఉన్నటువంటి కుజుడే ప్రభావం సో అద్భుతంగా బలమైన వాడు కుజుడు బలమైన వాడు కాబట్టి మంచి చేస్తాడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఇంకా తిరుగులేదు అంటే తిరుగులేదు అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల అభివృద్ధి కలగడం ధన సంపాదన ఉండడం మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి జరగడం వాళ్ళు కూడా అన్ని ఫీల్డ్స్లోను కూడా మంచి అభివృద్ధి జరగడం జరుగుతూ ఉంటుంది ఇంకా ట్వెల్త్ హౌస్ లార్డ్ అనేవాడు కూడా మీకు భావంలో ఉండడం వలన యోగంలో ఉండడం వలన అలాగే ట్వెల్త్ హౌస్ లార్డ్కి కూడా ఉండడం వల్ల ఫారిన్ యోగం తప్పదు కొంతమంది మీలో మీలో కొంతమంది చాలామంది అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే రీత్యా లేదా చదువు రీచా వెళ్ళి అక్కడ అక్కడ డెవలప్ అవడం అక్కడ పరిస్థితులు మీకు అనుకూలించడం జరుగుతుంది కొంతమంది వ్యాపార రీచా కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ విధంగా మీకు డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి ఒకటేమో ఫైనాన్షియల్గా మీ వ్యాపార పరంగా దూర ప్రాంతాలకు వెళ్ళడం మంచి మంచి వాటికి ఖర్చు పెట్టడం వలన మీకు శుభకార్యాల రీచా ఖర్చు పెట్టడం వలన మీకు ధన ఖర్చు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించకపోతే ఆ విధంగా కూడా మీరు డబ్బు ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ రాశి వాళ్ళు రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఎవరైనా ఉన్నారా అంటే అమ్మవారే బ్రహ్మణమ్మ అమ్మవారు వచ్చు కనకదుర్గ అమ్మవారు వచ్చు మీకు ఇష్టమైన దేవుడు ఎలబేల్పు ఎవరైనా అవ్వచ్చు కానీ అమ్మవారిని పూజిస్తే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా అన్నట్టుగా అటు రాజకీయాల్లోను తర్వాత ఫైనాన్షియల్గా గాను ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను అమ్మవారి యొక్క దే పవర్ ఉంటే చాలా చాలా మీకు కలిసి వస్తుంది అమ్మవారికి చండీ హోమం కానీ అలాగే శివారాధన చేసుకుంటే శివుడికి అభిషేకాలు కానీ శివుడికి ఏ విధంగా చేసినా కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది నెలకోసారి మీకు మన అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి పూట చేసుకుంటే పుణ్యం చాలా మంచిది ఆయనకి అభిషేకాలు అనేది చాలా పవర్ఫుల్ సో ఈ విధంగా మీకు చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇష్టమైన కలర్స్ బ్లాక్ బ్లూ గ్రీన్ డార్క్ యాష్ కలర్స్ అన్ని చాలా బాగుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో రెడ్ కలర్స్ వాడకుండా ఉంటే మంచిది అలాగే మీ తులరాశి వాళ్ళకి బాగుందండి మీరు ఈ నెల మొత్తం ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా మీరు తలచిన తలపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని అలాగే మీ అభివృద్ధి అలాగే దినదిన ప్రవర్ధమానం జరుగుతున్నటువంటి మీ ఉద్యోగ వ్యవహారాల్లో కానీ కాంపిటేటివ్ రంగంలో చేసే వాళ్ళకి అందరికీ కూడా అద్భుతంగా రాణించాలని ముఖ్యంగా స్త్రీలకి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఉంటారని ఆశిస్తున్నాను